కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు కారులో మృతదేహం కలకలం రేపుతుంది. 6 నెలల క్రితం వరకు ఎమ్మెల్సీ అనంత ఉదయబాబుకు కారు డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం విగత జీవిగా కనబడడం విషాదాన్ని నింపింది. రాత్రి తన పుట్టినరోజు వేడుకకు రావాలని స్వయంగా ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు కాకినాడ వచ్చి సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయం దాటిన తర్వాత మృతుడి సోదరునికి స్వయంగా ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు ఫోన్ చేసి, మీ తమ్ముడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, టిఫిన్ కోసం బైక్పై వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెబుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ అనంత ఉదయబాబుతోనే వెళ్లిన సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రశ్నిస్తే రేపు చూసుకుందామంటూ అక్కడి నుంచి ఎమ్మెల్సీ వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ కార్ డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం 30,000 రూపాయలు అప్పు తీసుకున్నాడని, అంతే తప్ప తమకేం తెలియదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. సుబ్రహ్మణ్యం మృతి గురించి పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పార్టీగాని తీసుకెళ్లిన వ్యక్తి టిఫిన్ చేసేందుకు ఎందుకు వెళ్తాడని, ఆ సమయంలో బైక్పై యాక్సిడెంట్ అయ్యి ఉంటే బైక్ ఏమైందని ప్రశ్నిస్తే యజమాని తీసుకెళ్లిపోయాడంటూ పొంతన లేని సమాధానాలను ఎమ్మెల్సీ వర్గీయులు చెబుతున్నారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసి సుబ్బు ఎక్కడ ఉన్నాడు రత్నం అన్నారండి, బయటకు వెళ్ళాడండి, కొరడొచ్చి తీసుకెళ్ళాడు అన్నాను. అన్నాకండి 9 గంటలకు మా పిల్లోడికి నేను చేశానండి, వచ్చేస్తున్నానమ్మా, ఒరే ఫోన్ చేద్ది కానీ రారా అన్నానండి, వచ్చేస్తున్నానమ్మా అన్నాడండి. కొడుకు అన్నాడంటే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అన్నాడు, మరి బండి గట్ట అక్కడ ఉండాలి కదండి, బండి గట్ట అక్కడ ఉండాలి కదండి, మరి బండి తీసి ఎత్తమేటండి కొడుకు అని కాడైతేనే.